తెలుగు వినీల ఆకాశంలో ఒక ధృవతార మెగాస్టార్ చిరంజీవి గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొగటం లేని మహారాజు, తిరుగులేనటువంటి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో మెగాస్టార్. ఆయనకి ఐఫా అవార్డ్స్ ఈరోజు అబుదాబీలో నిర్వహించినటువంటి ఐఫా అవార్డ్స్లో అత్యుత్తమ అచీవ్మెంట్ అవార్డు అనేది ఆయనకి దక్కటం మనం గమనించాల్సిన విషయం. అంటే సెప్టెంబర్ 22వ తారీఖు ఈ నెలలోనే ఆయనకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయనకు స్థానం లభించడం, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అది కొద్ది కాలంలోనే మళ్ళీ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు, అంటే ఈ అవార్డుని, ప్రతిష్టాత్మకమైన అవార్డుని అబుదాబీలో చిరంజీవి గారు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు తదితర హీరోలు కూడా ఆయనతో పాటు పాల్గొనటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏంటంటే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన్ని ఎంత తగ్గిద్దామని చూసినా, ఆయన ఎప్పుడో చెప్తూ ఉంటాడు, నేను నేలపైన నడుస్తూ ఉంటాను, నా పనే, నేను పనిచేసి సమాధానం చెప్తానంటాడు. ఆయన కష్టం, ఆయన హార్డ్ వర్క్, ఆయన యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఆయన ఎంత ఎదిగినా కూడా వదుకుండేటువంటి ఆయన మనస్తత్వం ఆయనకి ఈ అవార్డుని తెచ్చిపెడుతుందని మనం భావించవచ్చు. విజయాన్ని తలకెక్కించుకోకుండా విజయాన్ని తన యొక్క బాధ్యతగా తీసుకొని పనిచేసేటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే ఆయనకి విజయాలు అనేవి ఆయన కొత్త కాదు, రికార్డులు అనేవి ఆయన కొత్త కాదు, అవార్డులు అనేది కూడా ఆయన కొత్త కాదు. అవార్డులకి రివార్డులకి రారాజు మెగాస్టార్ చిరంజీవి గారిగా మనం చెప్పుకోవచ్చు.